వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మా ఇజం. గుంటూరు జిల్లా నకరికల్ వైట్ జంక్షన్ వద్ద బీదర్ నుంచి సావల్యపురం మండలం వేల్పూరికి డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 13,25,000 రూపాయల విలువైన గుట్కాని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని లారీ సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నకరికల్ పోలీసులు. గుంటూరు రూరల్ ఎస్పీ గారు శ్రీ విశాల్గుణి ఐపీఎస్ సార్ యొక్క ఆదేశానుసారం మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం నగరకల్ల మండలం కారంపూడి జంక్షన్ వద్ద అద్దంకి నాకెట్పల్లి హైవేపై ఉదయాన్నే మేము వెహికల్ చెక్ చేస్తూ ఉండగా కర్ణాటక స్టేట్ బీదర్ నుంచి మనకి వేల్పూరికి అక్రమంగా ఒక లారీలో గుట్టుగా ఈ యొక్క గుట్కాలు కానీ రవాణా చేయటం అనేటువంటి సమాచారం మీద వెహికల్ చెక్ చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్లో సుమారుగా 398 బ్యాగ్ల గుట్కాని మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే లారీని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ సుమారుగా 13,20,000 రూపాయల దాకా ఉంటుంది.